గతంలో పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ 11,000 క్యూసెక్ల సామర్థ్యం ఉండే దాన్ని 44,000 క్యూసెక్లకు పెంచడం జరిగింది 44,000 క్యూసెక్లకు పెంచినా ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 44,000 క్యూసెక్ల కంటే ఎక్కువ డ్రా చేస్తున్న విషయం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకి తెలియజేయడం జరిగింది ఇప్పుడు కూడా తీసుకుపోయే నీటి విషయంలో టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ సరిగ్గా పనిచేసేటట్టు చూడాలి ఎంత వాటర్ డ్రా అవుతుందో మరి ఈ రివర్ మీ ఆధీనంలో ఉంది కాబట్టి మీరు ఆ లెక్కలు సరిగ్గా చూడాలని చెప్పి కూడా ఈ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకి చెప్పడం జరిగింది డిసెంబర్ నెలలో गौरव आंध्रप्रदेश मुख्यमंत्री वर्ग जगनमोहन रेड्डी गारु वारी शासन सभलो बयट ई पोतिरेड्डी पाडु हेड रेग्युलेटर कैपासीटी डबल चेस्तामनि प्रकटिंचारु मरी सीनियर नायकुलु माजी मंत्री नागम जनार्दन रेड्डी गारु जनवरी 4वो तारीखुने इदी मन मुख्यमंत्री केसीआर गारु दृष्टिकि तीसुकोच्चारु वारिकि लेख राडं जरिगिंदि జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రకటిస్తున్నారు ఇది తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదం అని చెప్పి నాగం జనార్దన్ రెడ్డి గారు 4 జనవరికి కేసీఆర్ గారికి లేఖ రాయడం జరిగింది అయినా సరే మరి అశ్రద్ధనో నిర్లక్ష్యమో లేకపోతే ఇంకేమన్నా కాన్స్పిరసీయో ఆ తర్వాత ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కూర్చొని హలాయి బలాయి చేసుకొని రెండు సార్లు కలిసి పెద్దెత్తున విందు కార్యక్రమం చేసుకున్న కేసీఆర్ గారు మీరు ఎందుకు జగన్ మోహన్ రెడ్డి గారికి నేరుగా ఈ కోతిరెడ్డిపాడు ఎక్స్‌పాన్షన్ అప్గ్రేడేషన్ మేము పర్మిట్ చేయము ఇది చట్ట వ్యతిరేకం ఇది తెలంగాణకు అన్యాయం అని ఎందుకు చెప్పలేదు మీరు ఆ రోజు చెప్పి ఉండి అది ప్రెస్ కి విడుదల చేసి ఉంటే మీరు తెలంగాణ రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ ని కాపాడవలయి ఉంటారు కానీ రకరకాల కారణాల వల్ల కేసీఆర్ గారు మౌనం పాటిస్తున్నారో లేకపోతే జగన్ మోహన్ రెడ్డి గారు తో కలిసి గుమ్మకూస్తున్నారో ఈ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం ఈ విధంగా ముందు మేము కాంగ్రెస్ పార్టీగా కేసీఆర్ గారికి హెచ్చరించినా కేసీఆర్ గారు జగన్ మోహన్ రెడ్డి గారితో రెండు సార్లు సమావేశమైనా ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడం యావత్ తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు మేము ఇచ్చిన మరి అదే విధంగా ఈ విషయంలో కేంద్ర జలవనరుల మంత్రి శకావతి గారికి ప్రధానమంత్రి గారు కూడా లేఖ రాయబోతున్నాం అవకాశం ఉంటే కేంద్ర వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ శకావతి గారితో ఫోన్ లో కూడా మాట్లాడబోతున్నాం ధన్యవాదాలు సార్ మీరు చేస్తున్న ఆరోపణ మీద అధికార పార్టీలో మీరు తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల మీద అన్ని పెండింగ్ ప్రాజెక్టులో ఉన్న కాంగ్రెస్ ఉండాలి మనకి మాట్లాడడానికి సిగ్గుశలం ఉండాలి మేము మొదలుపెట్టిన ప్రాజెక్టులే మీరు పూర్తి చేస్తున్నారు 95% మీరు కంప్లీట్ చేసి దాని గురించి మాట్లాడలేదు డిస్ట్రిక్ట్ నెట్వర్క్ పూర్తి కాలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆనాడు మంత్రిగా ఉన్నారు ఆ రోజు అతను ఎందుకు మాట్లాడలేదు మాట్లాడేందుకు సిగ్గు లేదు నేను మంత్రి కాదు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఈ ప్రాజెక్టు ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఎవడు కట్టిండు ఏపీ నేను ఏదో కొత్త ప్రాజెక్ట్ ఒక్కటి కట్టింది చెప్పమని చెప్తున్నా నేను మంత్రి కాదు లేదు ఒక్క ప్రాజెక్ట్ కొత్తది కట్టింది కాళేశ్వరం ఏది ప్రాణయితే చేవేళ బిఆర్ అంబేద్కర్ ప్రాణయితే చేవేళ నీవు రాజీవ్ సాగర్ ఏం చేసినావు ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ చేసినావు నీవు కాళేశ్వరానికి ఏమో ఏ నీళ్ళు ఇచ్చినావు ఇవాళ నువ్వు ఖచ్చితాముల మంది చూపించే నీళ్ళు అని ఏంటి అవి ఎక్కడ అవి ఎస్ఆర్ఎస్ పీవి మొత్తము లోకే బాధ కేసీఆర్ లోకే బాధ్యే లోకే బాధ్యత
ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జిల్గా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.